వీళ్ళు వచ్చిన వాళ్ళకని దేశంలో ఉన్న ప్రజాన్ని కానీ ఏ విధంగా సేవ చేయాలని అనుకున్నా ఈ మతం మనం ఎట్లా తెచ్చగొట్టాలి, ఈ మైనారిటీస్ ఉన్నటువంటి హక్కులు ఎట్లా కాదాయాలి, రిజర్వేషన్స్ ఎట్లా రద్దు చేయాలి అనేటువంటి మద్దతులోనే వాళ్ళు తెచ్చగొట్టాలి తప్ప దేశంలో వీళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా పెరిగింది, పబ్లిక్ సెక్టర్ శాఖ అన్వేస్తున్నారు, సంక్షోభం ఎట్లా వస్తుంది, ఎగవేత తాగులు ఎక్కడ తిరిగారు, ఎన్ని లక్ష కోట్లు ఎక్కుంటారు, ఇవన్నీ ఎక్కడ ప్రసారం కాలేదు. రుజువైన ఉన్నది కూడా ఇక్కడ ఈ కమ్యూనిటీ టెన్షన్ పెరిగేటువంటి ప్రమాదం. దీంతోపాటు లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ మొత్తం నిర్గ్రీజం ఎక్కింది. నిర్గ్రీజం అంటే వాడు అసమర్థత పోలేదు, అసమర్థత కాదు, పోలీస్ వ్యవస్థ చాలా సమర్థంగా ఉన్నారు. ఎక్కడ ప్రతిపక్ష పార్టీ ఆందోళన కనిపిస్తే వెంటనే తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి ఎన్నికలు కాపాడాలని దాడి కొని చేస్తున్నారు. అసలు మన సంబంధాలు సాగిస్తూ అంత పగటి ప్రతిపక్ష నాయకుని కథలు లేకుండా కథలు లేకుండా కట్టలు తిట్టి తీసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఆ విషయం ఛాన్స్ఫుల్గా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ భూ కబ్జాదారులకి ల్యాండ్ మాఫియా గ్యాంగ్కి దగ్గరుండి మనం సపోర్ట్ చేస్తాం. ఇక్కడ ఎక్కడ సార్ ల్యాండ్ మాఫియా గ్యాంగ్ ఉందంటే దాకా పోలీసులతో మాఫియా గ్యాంగ్ లేదా చెప్పాలి అని నిరూపిస్తాం. ల్యాండ్ మాఫియా గ్యాంగ్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరుండి ఆక్రమణ చేసేటువంటి దుస్థితి అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ నిరూపించుకున్నారు. ప్రతిపక్ష పార్టీని ఆనుకోవడానికి ల్యాండ్ మాఫియాకి సపోర్ట్ చేయడానికి చాలా బిజీగా కాబట్టి వాళ్ళు అందుకనే ఈ మధ్య కాలంలోనే దాదాపుగా 3 నెలలు భారీ చెప్పిన అత్యాచారం జరిగింది. మార్చిలో దగ్గర నుంచి అత్యాచారం కానీ ఏప్రిల్ నుంచి అత్యాచారం బయట మే 20 తారీఖు ఈ బాబు జూబ్లీ బాబు కథం తర్వాత మీకు తెలిసి ఇప్పుడు ఏం కూడా జరిగితే 20 తారీఖున సెకండ్